నిజంగా ఒక పని చేయాలి, సక్సెస్ కావాలి అంటే స్కిల్ ఉండాలా, లేక డిసిప్లిన్ ఉండాలా, లేదా పట్టుదల ఉండాలా, లేదా ఆలోచించే మనస్తత్వం ఉండాలా? ఇలా చాలా విషయాలు ఉంటాయి. ముందుగా ఫేమస్ కంపెనీ అయినటువంటి 7-11 కంపెనీ ఫౌండర్ థామ్సన్ అసలు ఈ కంపెనీని ఎలా స్టార్ట్ చేశారో తెలుసుకుంటే నిజంగా మీరు సర్ప్రైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకరోజు థామ్సన్ నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఎక్కడైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందేమోనని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆకలి దప్పులు తప్ప తన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఎలా జీవితాన్ని ముందుకు నడిపించాలో అర్థం కాక కొట్టుమిట్టాడాడు. అదే సమయంలో తన స్నేహితుని ద్వారా ప్రక్క గ్రామంలోని చర్చిలో కనీసం స్వీపర్ ఉద్యోగమైనా దొరుకుతుంది, సో అక్కడికి వెళ్ళి చర్చి ఫాదర్ను ఉద్యోగం అడగమని సలహా ఇస్తాడు. దీంతో ఒకరోజు ఉదయమే పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళి చర్చి వద్ద చర్చి ఫాదర్ని కలిసి తన దుస్థితిని చెప్పి జాబ్ ఏదైనా ఇప్పించండి అని అడుగుతాడు. కానీ అక్కడ ఖాళీగా ఏ జాబ్ లేదని అంటాడు. దానితో కనీసం స్వీపర్ ఉద్యోగమైనా ఇప్పించండి అని ప్రాధాయపడతాడు థామ్సన్. కానీ ఉపయోగం ఉండదు. దీనితో దిగులుగా తన ఊరికి మధ్యాహ్నం పూట ఎండలో బయలుదేరుతాడు. దారి పొడవునా నిర్మానుష్యం, తనకి బాగా దాహం వేస్తుంది, ఎక్కడా గుక్కెడ మంచినీళ్ళు కూడా ఆగుపించవు. దీనితో తన ప్రయాణం చాలా కష్టంగా ఉండి రోడ్డు పక్కన ఒక చెట్టు కింద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఒక ఆలోచన చేస్తాడు. అసలు ఈ దారి పొడవునా ప్రయాణం చేసే ప్రయాణికులకు దాహం వేసినా ఆహారం అవసరమైనా ఎలా? కాబట్టి మనం ఇక్కడ ఏదైనా చిన్న బొంకు లాంటిది పెట్టుకొని వాటరు, కొద్దిగా ఆహారాన్ని అమ్ముదామని డిసైడ్ అవ్వి తర్వాత రోజే తనే చెక్క ముక్కలతో ఒక బల్ల లాంటిది తయారు చేసి ఒక చెట్టు నీడలో కూర్చొని వాటరు, బ్రెడ్స్ అమ్మడం మొదలుపెడతాడు. మెల్లగా బిజినెస్ పెరుగుతూ వస్తుంది. రోజు రోజుకి వ్యాపారం పెరగడంతో మెల్లగా మరొక షాపును ఎక్కువ దూరంలో ఉండే రెండు పట్టణాల మధ్య ఏర్పాటు చేస్తాడు. ఇలా కేవలం నిర్జల ప్రాంతాల్లోనే షాప్స్ పెడుతూ అమెరికా మొత్తం తన షాప్స్ను విస్తరింపజేసి ఒక అద్భుతమైన షాపింగ్ కంపెనీగా 7-11 షాప్ను మార్చాడు. ఇలా థామ్సన్ కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ ప్రపంచంలోనే ధనవంతునిగా, వ్యాపార సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన దూరదృష్టి కలిగిన వ్యాపారవేత్తగా ప్రపంచంలోని గొప్పవారి చేత కీర్తించబడ్డాడు. సో ఇక్కడ థామ్సన్కు ఏ బిజినెస్లో కానీ ఏ రంగంలోనైనా స్కిల్స్ లేవు, కానీ సందర్భానుసారంగా ఆలోచించే గుణం ఉంది. అంతేకాదు, ఒక్కసారి తనకు వచ్చిన ఆలోచనను వెంటనే కార్యరూపం దాల్చాడు. మొదట్లో ఈ 7-11 షాప్ అంతగా బిజినెస్ సాగకపోయినా ఎంతో ఓర్పుతో ఆ షాప్ను రన్ చేశాడు. తనకు డెడికేషన్ ఉంది కాబట్టి తన షాప్లను అమెరికా మొత్తం విస్తరింపజేశాడు. సో ఇక్కడ ఏ రంగంలోనైనా స్కిల్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. నీవు చేయాలి అనుకున్న పనిని శ్రద్ధగా, ఒక ఆలోచనాయుక్తంగా నిర్వహించి డెడికేటెడ్గా, డిసిప్లిన్గా పనిచేయగలిగితే నీవు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది స్టాక్ మార్కెట్ అయినా కావచ్చు. సో థామ్సన్ జీవితం మీకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలదు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.